హాయ్ వ్యూయర్స్, మీరు ఇది ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఈ COVID-19 వల్ల స్టూడెంట్స్ కొంచెం లాస్ అవుతున్నారు. సో నేను నా కాంట్రిబ్యూషన్గా నేను గ్రామర్ని టీచ్ చేయాలనుకుంటున్నాను త్రూ యూట్యూబ్ ఛానల్స్. సో నేను ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్ని టీచ్ చేస్తా. సో ఇంగ్లీష్ గ్రామర్లో ఫస్ట్ ఏదైనా సరే పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచే స్టార్ట్ చేయాలి. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తేనే మనకి క్లియర్ వ్యూ వస్తుంది ఇంగ్లీష్ గ్రామర్. సో ఫస్ట్ విల్ లెర్న్ పార్ట్ ఆఫ్ స్పీచ్. పార్ట్ ఆఫ్ స్పీచ్లో 8 టైప్స్ ఉంటాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 ఉంటాయి. సో నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్. సో విల్ లెర్న్ అబౌట్ ది ఈచ్ టాపిక్. నెక్స్ట్ స్లైడ్స్లలో మనం ఈచ్ టాపిక్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ బిఫోర్ దట్ నా దగ్గర నేను ఒక రిడిల్ని ఇస్తాను, మీరు దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఇది కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి రిలేటెడే. సో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. హౌ కెన్ యూ మేక్ అ స్లో హార్స్ ఫాస్ట్? సో ఆన్సర్ అనేది నేను లాస్ట్లో ఇస్తాను మీకు. మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. డెఫినేషన్ ఆఫ్ నౌన్. ఫస్ట్ విల్ లెర్న్ అబౌట్ ద నౌన్. నౌన్ వాట్ ఈస్ ద డెఫినేషన్? ఫస్ట్ మనం నౌన్ డెఫినేషన్ తెలుసుకోవాలి. డెఫినేషన్, ఇట్ ఈస్ యూజువలీ డిఫైన్డ్ ఎ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. మీరు నౌన్ అనేది జస్ట్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగే కాకుండా ఇంకా చాలా ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియో కూడా నౌన్ గురించి పెడతాను, చూడండి, కంప్లీట్గా చూడండి. టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఈచ్ టాపిక్ గురించి మళ్ళీ మనం ఫ్యూ డిస్క్రిప్షన్ ఇస్తాను. ప్రాపర్ నౌన్ అంటే ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పర్టిక్యులర్ పర్సన్, ప్లేస్, రివర్, మౌంటైన్. పర్టిక్యులర్గా ఒక పేరు చెప్తే దాన్ని ప్రాపర్ నౌన్ అంటారు. ప్రాపర్లీ యూజ్డ్ ప్రాపర్ నౌన్ ఆఫ్ ప్రాపర్ నౌన్ మీన్స్ పర్టిక్యులర్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్. రాణి అంటే పర్టిక్యులర్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్. సో దట్ పర్సన్ హ్యాస్ గాట్ ఎ నేమ్. సో ఇక్కడ మనం బ్రాకెట్లో ఉన్న పర్సన్, రివర్, ఇవి కూడా నౌన్సే, కానీ ఇవి కలెక్టివ్, వేరే అదర్ కైండ్స్లోకి వస్తాయి. సో ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ లేటర్. సో గంగా ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ రివర్. రివర్ అనే దానికి రివర్కి ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటి? గంగా. కంట్రీ ఇండియాకి ఇండియా అనేది ఒక ప్రాపర్ నౌన్. హిమాలయాస్, చార్మినార్, దేర్ ఆర్ మోర్ ఎగ్జాంపుల్స్, బట్ ఐ కెన్ ఓన్లీ సమ్ ఆఫ్ దెమ్. కొన్ని మాత్రమే ఇచ్చిన. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే కలెక్షన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్ బిలాంగింగ్ టు ద సేమ్ క్లాస్. కలెక్షన్ అంటే ఒక 2-3 మెంబర్స్ని కానీ 2-3 థింగ్స్ని కానీ ఒకే దగ్గర చేసి దాన్ని ఒక నేమ్, ఒక ఐడెంటిటీని ఒక పేరుతో పిలుస్తారు. దాన్ని కలెక్టివ్ నౌన్ అంటారు. సో ఎగ్జాంపుల్స్ టీమ్, గవర్నమెంట్, ఫెడరేషన్, జ్యూరీ, క్లాస్, ఫ్లాగ్, బంచ్. సో టీమ్ అంటే ఇప్పుడు క్రికెట్లో తీసుకుంటే క్రికెట్లో 15 మెంబర్స్ ఆర్ 11 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరినీ కలిపి, ఈచ్ మెంబర్ని కాకుండా వాళ్ళందరినీ కలిపి ఒక టీం లాగా పిలుస్తారు. సో గవర్నమెంట్లో అంటే మినిస్ట్రీస్ ఉంటాయి, ఇంకా చాలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అవన్నిటిని కలిపి గవర్నమెంట్ అంటారు. జ్యూరీ, ఇక్కడ మీనింగ్ ఏంటంటే జడ్జెస్, గ్రూప్ ఆఫ్ జడ్జెస్ని జ్యూరీ అంటారు. క్లాస్ అంటే చాలామంది స్టూడెంట్స్ని కలిపి ఒక ఎంటిటీతో పిలుస్తారు, దాన్నే ఆ పేరునే క్లాస్ అని అంటారు. సో కలెక్షన్ నేమే ఇండికేట్ చేస్తుంది. కలెక్టివ్ మీన్స్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ అ కలెక్టివ్లీ వీ నేమ్ అ థింగ్, దట్ ఈస్ కలెక్టివ్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్, నేమ్ ఆఫ్ ఎ క్వాలిటీ, స్టేట్, కాన్సెప్ట్. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎ పర్సన్ కావచ్చు, స్టేట్ ఆఫ్ బీయింగ్ కావచ్చు,
the concept gavachu. I have given some examples: kindness, beauty, love, hatred, fear. Kindness anedi oka person ki possess quality annadu. Beauty anedi kuda oka quality. So mana state anedi state manam elanti state lo unnamo, its hatred state lo unnamo, fear mana state, mind state ni gaani edaina sare state. Kindness again ikkada meeru collect common meeru next కామన్ నౌన్. సో కామన్ నౌన్ అని ఏంటి అంటే కామన్ నౌన్ అనేది మళ్ళీ టూ కైండ్స్ ఉంటుంది, దట్ ఈస్ కౌంటబుల్ నౌన్ ఉంటుంది, అన్కౌంటబుల్ నౌన్స్ ఉంటాయి. సో కౌంటబుల్ నౌన్స్లలో కౌంటబుల్ నౌన్స్ ఉంటే మనం కౌంట్ చేయగలగాలి, అన్కౌంటబుల్ నౌన్స్ ఉంటే మనం వీ కెనాట్ కౌంట్ దెమ్. లైక్ కౌంట్ చేయలేను ఏంటి, షుగర్ వీ కెనాట్ కౌంట్ దెమ్, ఆయిల్ వాటర్ కానీ వీటిని కౌంట్ చేయలేం మనం. సో కౌంటబుల్ నౌన్స్ అంటే వీ కెన్ కౌంట్ లైక్ బెంచెస్, వన్ బెంచ్, టూ బెంచెస్. సో దే ఆర్ యాక్చువల్లీ ఇన్ ప్లూరల్ ఫామ్. అన్కౌంటబుల్ నౌన్స్ ప్లూరల్ ఫామ్లో ఉండవు, కౌంటబుల్ నౌన్స్ ప్లూరల్ ఫామ్లో ఉంటాయి, లైక్ బాయ్స్, గర్ల్స్, బుక్స్. సో కౌంటబుల్ నౌన్కి మనం అన్కౌంటబుల్ నౌన్స్కి మనం మచ్ లిటిల్ సమ్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్గా మచ్ వాటర్, మచ్ వాటర్, ఎ లిటిల్ ఎయిర్, ఎ లిటిల్ ఎయిర్. సో ఎయిర్ అనేది కూడా మనకి అన్కౌంటబుల్ నౌన్. సో లిటిల్ ఎయిర్ దాన్ని కౌంట్ చేయలేము, ఎక్కువ ఎయిర్ ఉన్నప్పుడు ఎయిర్స్ అనలేము. సో దాన్ని ఎ లిటిల్ ఎయిర్ కానీ సమ్ ఎయిర్ అని కానీ అనొచ్చు. సో నెక్స్ట్ మెనీ, ఫ్యూ, అ ఫ్యూ, సమ్. సో మెనీ, అ ఫ్యూ, సమ్ అనే వాటిని మనం కౌంటబుల్ నౌన్స్కి యూజ్ చేస్తామండి, కౌంటబుల్ నౌన్స్కి. సో మెనీ పీపుల్, అ ఫ్యూ పర్సన్స్, సో సంథింగ్, సమ్ పేపర్స్, ఇలా. సో వీటికి సమ్ వీటిని మనం కౌంటబుల్ నౌన్స్కి యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద నౌన్స్. సో ఇక్కడ మీకు క్విజ్ లాగా అన్నట్టు, అండ్ ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ నౌన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు కైండ్స్ నేర్చుకున్నారు, టైప్స్ ఆఫ్ నౌన్స్ నేర్చుకున్నారు కదా, టైప్స్ ఆఫ్ నౌన్స్ని మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ యాన్, యాన్ ఈజ్ అ ప్రాపర్ నౌన్ బికాస్ ఇట్ ఈస్ నేమ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్, ప్రాపర్ నౌన్ ఇది, ఇది పర్టికులర్ నౌన్. గర్ల్, గర్ల్ అనేది కూడా నౌనే కానీ ఇది కామన్ నౌన్, కామన్లీ యూజ్డ్. కామన్గా ఒక గర్ల్కి, గర్ల్ గర్ల్స్ అనే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరినీ ఒక పేరుతో పిలిచే గర్ల్ కామన్గా వాళ్ళందరికీ కామన్గా ఒక పేరు ఉంటుంది. అందరు ఫీమేల్ పర్సన్స్కి అందరికీ ఒక పేరు ఉంటుంది, దట్ ఈస్ గర్ల్. నెక్స్ట్ హియర్ స్మార్ట్నెస్. స్మార్ట్నెస్ అనేది క్వాలిటీ ఆఫ్ ఎ పర్సన్, క్వాలిటీని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇది నౌనే కానీ ఇది ఆబ్స్ట్రాక్ట్ నౌన్. క్వాలిటీని ఇండికేట్ చేసేది ఆబ్స్ట్రాక్ట్ నౌన్. అగైన్ ఇందులోనే మనకి ఇంకొక నౌన్ ఉంది, సారీ, సూర్య. సూర్య అనేది ఒక ప్రాపర్ నౌన్. నెక్స్ట్ ఫ్లాక్. ఫ్లాక్ ఫ్లాక్ అనేది కలెక్టివ్ నౌన్, కలెక్టివ్. షీప్స్ అనే, షీప్ అనేది ప్లూరల్ ఫామ్, షీప్కి ప్లూరల్ ఫామ్ షీపే, షీప్ ప్లూరల్ ఫామ్ షీప్, షీప్స్ అనకూడదండి, షీప్స్ రాంగ్. సో షీప్, షీప్కి ప్లూరల్ ఫామ్ షీపే, ఫ్లాక్ ఆఫ్ షీప్. చాలా మోర్ దాన్ వన్ షీప్ ఉంటే దాన్ని ఫ్లాక్ అని అంటాం. సో ఇక్కడ ఇంకొక నౌన్ ఉంది, గార్డెన్. గార్డెన్ అనేది ప్రాపర్ నౌన్. సో ఒక ప్లేస్కి ప్రాపర్, ఒక ప్లేస్కి నేమ్ ఉంది, ఆ ప్లేస్ గార్డెన్. సో నెక్స్ట్ మై ఫ్రెండ్. ఫ్రెండ్ మీన్స్ ఇట్ ఈస్ అ కామన్ నౌన్, కామన్గా మనం ఫ్రెండ్స్ని, చాలామంది ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరికీ ఫ్రెండ్ అని అంటాం మనం వాళ్ళని. సో ఫ్రెండ్, ఫ్రెండ్ ఈజ్ ఏ కామన్ నౌన్, కామన్గా మనం ఒక పర్సన్కి యూజ్ చేసేది
కామన్ నౌన్ అంటారు. సో ఇక్కడ మనకి ప్రాపర్ నౌన్ కూడా ఉంది, యామిని. యామిని ఈజ్ అ ప్రాపర్ నౌన్, కామన్గా ఫ్రెండ్ అనేది కామన్గా యూజ్ చేసే వర్డ్. సో ఫ్రెండ్ క్యాన్ బి గర్ల్ ఆర్ అ బాయ్, మనం కామన్గా వాళ్ళకి యూజ్ చేస్తున్నాం, గర్ల్కి కానీ బాయ్కి కానీ. సో అందుకనే మనం కామన్గా యూజ్ చేసే వర్డ్ ఇది. వొకాబులరీ కూడా ఇంక్లూడ్ చేశాను ఈ వీడియోలో. అబేస్, అబేస్ అంటే డిసానర్, బిలిటిల్, డిగ్రేడ్, తగ్గించడం, వాల్యూని తగ్గించడం అన్నమాట. సో ఆపోజిట్ వర్డ్స్ కూడా ఉన్నాయి. ఎలివేట్, వాళ్ళని ఎలివేట్ చేయడం, బిలిటిల్ వాళ్ళని పొగడడం అని కాదు కానీ, సో వాళ్ళని స్టేటస్ని పెంచడం అన్నట్టు. ఎలివేట్ చేయడం టు సమ్ లెవెల్కి పెంచడం, వాళ్ళని పొగడుతూ వేరే వాళ్ళ దృష్టిలో వాళ్ళని మంచిగా చేయడం, గుడ్ పర్సన్స్గా వాళ్ళని చెప్పడం అన్నమాట. ఎన్నోబుల్, అప్లిఫ్ట్. సో నేను ఎగ్జాంపుల్ ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్తో యూ విల్ అండర్స్టాండ్ ఇట్ వెరీ క్లియర్లీ. చార్లీ అబేస్డ్ హిస్ క్లాస్మేట్ బై క్రిటిసైజింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్లాస్. చార్లీ అతని క్లాస్మేట్ని బిలిటిల్ చేశాడు, అంటే ఇన్సల్ట్ చేశాడు అనమాట. మనకి ఇంకొక వర్డ్ ఇన్సల్ట్ కూడా రావచ్చు, ఇన్సల్ట్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు ఇక్కడ. ఇన్సల్ట్ చేశాడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హోల్ క్లాస్. సో నెక్స్ట్ అబేట్ అంటే డిక్రీజ్ చేయడం, బికమ్ లెస్ ఇన్ అమౌంట్, డిమినిష్ చేయడం, తగ్గించడం. అబేట్ మీన్స్ తగ్గించడం. సో ఆపోజిట్ వర్డ్స్ ఇంటెన్సిఫై, ఇంక్రీజ్, పెంచడం అన్నారు. ఆపోజిట్ వర్డ్స్ పెంచడం. సో ఎగ్జాంపుల్ ఇస్ ద రెయిన్ అబేటెడ్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ రీచ్డ్ హోమ్. నేను ఇంటికి వెళ్ళేసరికి రెయిన్ తగ్గిపోయింది అని అన్నాను. తగ్గిపోవడం, అబేట్ మీన్స్ తగ్గిపోవడం. యూ కెన్ యూజ్ దీస్ ఎగ్జాంపుల్స్ విత్ డిఫరెంట్ సెంటెన్సెస్. సో నేను ఇచ్చిన రిడిల్కి ఆన్సర్ బై నాట్ గివింగ్ ఇట్ ఎనీ ఫుడ్ టు ఈట్, అంటే ఇక్కడ ఆ హార్స్ని ఎట్లా ఫాస్ట్ చేయడం, అంటే ఫాస్ట్ అంటే మనం శివరాత్రికి వాటికి ఫాస్టింగ్ ఉంటాం కదా, ఒక పొద్దు అంటారు కదా, సో అలా అన్నట్టు. బై నాట్ గివింగ్ ఇట్ ఎనీ ఫుడ్ టు ఈట్, అక్కడ దాన్ని ఫాస్ట్ చేయడం అంటే. సో ఫాస్ట్ అనేది ఇక్కడ యాడ్జెక్ట్, అక్కడ యాడ్వర్బ్ లాగా యూజ్ చేశారన్నమాట. ఫాస్ట్, ఐ ఫాస్ట్ మీన్స్ నేను ఫాస్టింగ్ ఉంటాను, ఏమీ తినకుండా, దేవుడి కోసం ఏమీ తినకుండా ఒక పొద్దుండడం అంటారు కదండి అలా. సో ఇక్కడ ఫాస్ట్ అనేది యాడ్జెక్టివ్గా కూడా యూజ్ చేయొచ్చు. ఫాస్ట్ కార్ అంటే అది ఫాస్ట్గా వెళ్తుందని. సో ఇది నౌన్ అన్నట్టు. కార్ అనేది నౌన్, ప్రాపర్ నౌన్. ఈ ఫాస్ట్ అనేది నౌన్ ఎలా ఉంది, ఏం చేస్తుంది అనేది ఇండికేట్ చేస్తుంది. యాడ్జెక్టివ్ గురించి చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో కార్ని డిస్క్రైబ్ చేస్తుంది అన్నమాట. ఫాస్ట్ అనేది ఎలా రన్ అవుతుంది, అది ఫాస్ట్గా రన్ అవుతుంది. యాడ్జెక్టివ్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది నౌన్ని. సో ఇక్కడ నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది ఫాస్ట్. ఇక్కడ అక్కడ నేను ఇచ్చిన రెడిల్లో ఫాస్ట్ అనేది వర్బ్గా యూజ్ చేశారు. సో దానికి ఫుడ్ ఇవ్వకపోతే అది ఫాస్టింగ్ చేస్తున్నట్టే కదా. సో ఫాస్టింగ్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ ఫాస్ట్ అనేది వర్బ్గా యూజ్ చేస్తారు. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ ఇట్, లైక్ ఇట్. థ్యాంక్ యూ.